కడప మీదుగా అమరావతికి వెళ్ళే ఆర్ఎన్బి ప్రధాన రహదారి కుంతలపడి అద్వానంగా ఉన్నప్పటికీ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ వేసి ఇప్పుడు 2 నెలల ఏంటి తర్వాత కూడా మరి దుమ్ము పట్టిపోతాంది. రోడ్ అంతా అప్పటికే పోయింది 2 నెలల కాక ముందే. ఇప్పుడు దుమ్ము అంతా పడిపోతాంది సామాన్లకు ఇంట్లో ఈ అన్నానికి మొత్తం నిండకపోతాంది. అసలు ఉండలేకపోతున్నాం దారిలో. వీరు దారిన పోయేటోరు కూడా చాలా మంది కింద పడతా ఉన్నారు. బైక్ రోడ్లో పోయేటోర్లు అందరూ తింటాను కూడా తింటాడము మూది ఉంటాడము. అప్పుడైతే ఒక సంవత్సరం అల్లాడిపోయినాము. ఎక్కడ ఈ సందు వేసినారులే అనుకొని మేము బాసపడ్డాము. 2 నెలలు కాల 2 నెలలకే అప్పుడే మళ్ళా అంతా మళ్ళా దుమ్మే అసలు పండుకొని కూడా మాకు ముక్కలు లేక అదే కళ్ళలు లేక అదే అన్నం తిన్నే కానీ అదే ఏది పరిస్థితి సార్ ఏది డబ్బులు కా తీసుకుంటుంది ఆ పరిస్థితి ఆ రోడ్డు కథ ఆ కథ ఏంది. మేము ఈ రోడ్లో ఉండాలా పోవాలా మాకు ఎక్కడన్నా స్థలం అనేది చెప్పి వెళ్ళిపోతాం కదా. మా పిల్లలు మేము ఏంది మా పరిస్థితి ఏంది కళ్ళల్లో అదే ముక్కల్లో అదే అసలు కరోనా వ్యాధులతో మేము వచ్చంటే మళ్ళీ ఈ దుమ్మేది మాకు పరిస్థితి మాకు బెండే త్వరగా రోడ్డు వేచి పోయేమను లేకపోతే మేము వెళ్ళిపోతాం ఎక్కడికన్నా. ఏది ఈ పరిస్థితి ఏంటి సార్ మాకు ఏది అసలు ఎంతమంది మొన్నైతే ఒక ఆయన పాపం తెలియక కింద పడి పాపం ఎంత దెబ్బలు తగిలియో వాళ్ళను కనిపెట్టుకోలేక మేము ఆడిపోతాడం. ఇక్కడ వచ్చింది మేము ఉండలేం కదా మేము ఎక్కడ లేచిపోవాల్సి ఉంటుంది. ఏం సార్ ఈ పరిస్థితి బెండ మాకు దయచేసి మాకు ఈ రోడ్డు తయారు చేస్తే మేము బాగుపడతాం. ఏమన్నా అధికారులు ఏమన్నా ఇట్లా వచ్చినప్పుడు ఏమన్నా చూసారమ్మా అధికారులు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరు రాలే సార్. మన ఎవరు వచ్చినారు అక్కడ ఉండి అక్కడ నిలబడుకొని ఆమెను చూసుకున్నారు వెళ్ళిపోయినారు అంతే. ముత్యాల ప్రసాదరావు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సెక్రటరీ ఈరోజు మైదుకూర్ విజయవాడ హైవే ఉన్నటువంటి రోడ్డును పూర్మమేల పట్టణం అతి సమీప
నరసింగపల్లి గ్రామం వద్ద గత కొద్ది కాలం అనగా ఒక నెల క్రితం వేసిన రోడ్డును దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేసిన తారు రోడ్డును తెల్లవారే వర్షం వచ్చి మొత్తం రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది మరి ఈ నిర్లక్ష్య కారణానికి ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి మరి కాంట్రాక్టర్లు ఇద్దరు కుమ్మకయ్యి నాణ్యత లేకుండా ఈ రోడ్డును వేసి ఈ రోడ్డును అతి తొందరగా పోటుకు కారకులైనారు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ రోడ్డుపైన దృష్టి పెట్టి సంబంధిత కాంట్రాక్టర్ను లైసెన్స్ను రద్దు చేసి దానికి సంబంధించిన ఆర్ఎన్బి అధికారులు వెంటనే వారిపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయవాల్సిందిగా ఈ గ్రామస్తులందరూ ముక్తత కంఠంతో మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ రోడ్డును పరిశీలించి వెంటనే నిత్యం వేల వెహికల్ తిరుగుతున్న ఈ రోడ్డును ఇంత దారుణంగా అన్యాయంగా వేసిన కాంట్రాక్టర్లపైన వెంటనే చర్య తీసుకొని ఆర్ఎన్బి అధికారులు మరి జిల్లా ఎస్సీ గారైతేనేమి ఈ గారైతేనేమి డి గారైతేనేమి వెంటనే ఇక్కడికి వచ్చి వీధి బాధను ఆలకించి నిత్యం రాకపోకల్లో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని ముఖ్యంగా ఈ గ్రామస్తులు చాలా ఆవేదన చెందుతున్నారు వారి ఇంటిలోకి దుమ్ము నిత్యం పోతూ వారు కనీసం అన్నం తినేదని కూడా వీలు లేకుండా పోతుంది వారి బాధను ముక్త కంఠంతో వారి ఆవేదనను చెప్పుకోవడం జరిగింది వెంటనే జిల్లా అధికారులు స్పందించి రోడ్డును పరిశీలించి మొత్తం పూర్తిగా నరసింగపల్లి దగ్గర నుంచి మార్కాపురం వరకు పూర్తిగా సిమెంట్ రోడ్డును వేస్తే తప్ప ఈ రోడ్డు బాగుపడదని వీరందరి కోరిక మేరకు ఈరోజు మీడియా రూపం ద్వారా జిల్లా అధికారులకు తెలియజేస్తున్నాం కాంట్రాక్టర్ పేరు రామ్మోహన్ రెడ్డి గారని ఇది చేసి నాది కాంట్రాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి తెలిసింది మరి రామ్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టర్లు అధికారులు అందరూ కలిసి కుమ్మక్కయ్యి ఈ రోడ్డుపైన ఎన్నోసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాట్సాప్లు అయితేనేమి ఫోన్ల ద్వారా అయితేనేమి ఇంత దారుణంగా వేసిన రోడ్డును ఒకసారి పరిశీలించమని చెప్పినను ఇంతవరకు సంబంధిత అధికారులు రాకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయ్యి దారుణంగా దోచుకుంటున్నారని మాకు తెలియపరిచింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి దినం రివ్యూ చేస్తూ ప్రతి రోడ్డు అద్దంగా ఉండాలని అద్దంలాగా ఉండాలని ఆయన చెప్తున్నప్పటికీ ఇక్కడ స్థానికంగా మరి నాయకులు అయితేనేమి కాంట్రాక్టర్లు అయితేనేమి ప్లస్ ముఖ్యంగా అధికారులు పరిశీలించకపోవడం వారి నాణ్యత గురించి చూసుకోకపోవడం మెయిన్ దీనికి బాధ్యతగా అధికారులను వెంటనే వీరిపైన చర్యలు తీసుకొని మొత్తం దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డు సిమెంట్ రోడ్డును ప్రభుత్వానికి తెలియపరిచి సిమెంట్ రోడ్డు వేస్తే తప్పక ఇక్కడ ప్రజలు బాగుపడరని వీరి ద్వారా పత్రిక మీడియా రూపం ద్వారా జిల్లా అధికారులకు తెలియజేస్తారు.